అధ్యాపకుడు ఎన్టీఆర్ జీవితం ఈ తరానికే కాకుండా భావితరాలకు దిక్సూచి అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ ఆయన జీవితంపై పుస్తకాన్ని రచిస్తానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సినీ రంగంలో తనదైన శైలిలో ముద్రవేసి రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారన్నారు. పినికొండలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ పై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు చేసిన ఆరోపణలను ఖండించిన జీవి కోటప్పకొండకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే నోముల భగత్. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. విశాఖ సింహాచలం ఆరోగ్య కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుంది. వ్యాక్సిన్ కోసం ఉదయం నుంచి పరిగాపులు కాస్తున్నా వైద్యులు కానీ సిబ్బంది కానీ రాలేదని మండిపడుతున్నారు. తిరుపతిలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. రుయాస్ స్విమ్స్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 53కు చేరింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. తమిళనాడులో లాక్డౌన్ కారణంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న మద్యం షాపులకు మందుబాబులు క్యూ కట్టారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం బలిచకంద్రగలో మద్యం షాపుల ముందు బారులు తీరారు. తూర్పుగోదావరి జిల్లాలో యానం పోలీసులు ముమ్మడివరం ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా నాటుసారా స్థావరాలపై దాడి చేశారు. భైరవలంక మడ అడవుల్లో 2.5 లక్షల విలువ చేసే నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లాను వెంటాడుతున్నాయి. ఆర్మూర్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించడంతో కల్లాలు కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం తడిసి ముద్దయింది. ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటిస్తున్నారు. యాస్ తుఫాన్ ప్రభావంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏరియల్ సర్వే చేయనున్నారు. వర్చువల్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సీఎస్లు పాల్గొన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 186,364 కేసులు నమోదవ్వగా కరోనాతో 3,660 మంది మృత్యువాత పడ్డారు.